హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తుంటే, మనకు ద్రోహం చేస్తుంటే, చంద్రబాబు గారు 4 ఏళ్ళు బీజేపీతో కలిసి సంసారం చేశాడు. బీజేపీ పార్టీ మనకింత ద్రోహం చేసే ధైర్యం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు. బీజేపీ పార్టీ చంద్రబాబు కలిసి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు చేశాడు, ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బందులు రాస్తా రోకోలు చేశాడు, జిల్లా జిల్లాకు వెళ్లి యూత్తో విభేరీ పెట్టించాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. చంద్రబాబు గారు ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకొని హోదాయే కావాలి, ప్యాకేజీ వద్దు అంటున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా. కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు. నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలు అయిపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఎప్పుడూ ఏది నిజం మాట్లాడరు.